ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరు అయితే చాలా బాగున్నాను అండి ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు దోసకాయ పచ్చడి దొండకాయ కర్రీ చూపించిపోతున్నాను దోసకాయ పచ్చడి వచ్చేసేసి రోటి పచ్చడి అమ్మ చేసింది అనమాట తర్వాత బెండకాయ వచ్చేసేసి నేను చేశానండి బెండకాయ ఫ్రై చేశాను అదే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నానండి మధ్యలో సౌండ్స్ రావటం వల్ల కొన్ని చోట్ల నేను వాయిస్ ఇచ్చాను నువ్వులా ఫస్ట్ ఏమి ఏమి నోరుతున్నావు ఇంతకి దోసకాయ చట్నీ దోసకాయ పచ్చడి దోసకాయ పచ్చడి దోసకాయ పచ్చడిలో ఫస్ట్ ఏం నోరాలి నువ్వులు నువ్వులు వేయించుకునే పచ్చివే సరే కోస్తాం కదా తాలింపేస్తాం కదా మగ్గుతి ఫస్ట్ నువ్వులు వేసుకుని దంచుకోవాలి దాంట్లోనే కొంచెం నువ్వులు దంచినాక ఏమేసుకోవాలి పచ్చిమిర్చి పచ్చిమిరకాయలు వేసుకొని దంచుకోవాలా ఈ కారం ఉండవు పెట్టు ఎన్ని వేసావు పచ్చిమిరకాయలు పది పచ్చిమిరకాయలు వేసా అంటే ఎక్కువ కారం లేవు ఉప్పు పచ్చిమిరకాయలు వేసినాక అందులో ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఎంత స్పూన్ పట్టుద్దా దొట్టు దొట్టుప్పు వేసుకుంటున్నాం ఒక స్పూన్ వేస్తున్నావు అది కొంచెం దంచుకొని మళ్ళీ ఏం వేసుకోవాలి ముక్కలు చింతపండు ఎప్పుడేస్తావు ఇప్పుడేనా చింతపండు కూడా పచ్చిమిర్చి దంచావా ఇప్పుడు ఏమే ఇప్పుడు ఏమేయాలి అవే పులుపు ఉంటుంది కదా కొంచెం వేస్తాను సరే సరే ఇప్పుడు ఏమేసుకోవాలి దోసకాయ ముక్కలు వేసుకోవాలి కొంచెం కొంచెం వేసుకొని దంచుకుంటున్నావా రోల్ చిన్నగా ఉంది కదా చిందిపోతే కొంచెం కొంచెం వేసుకుంటున్నా మొత్తం వేసుకొని దంచుకోవాలి తర్వాత ఇంక ఇదంతా నూరినాక మళ్ళీ తాలింపు పెట్టుకోవాలన్నా పసుపు వేస్తున్నాం ఇప్పుడు దోసకాయ దంచుకున్నాక పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్నాక కరివేపాకు వేసుకోవాలమ్మా తర్వాత కరివేపాకు వేసుకొని దంచుకుంటుందండి అయిపోయింది సరే ఇంక తోటమేనా గిన్నెలో తీసుకో ఆ గిన్నెలో తీసుకోవచ్చు చింతపండుసిన గిన్నెలో చాలా దా గిన్నె తీసేసుకో తర్వాత అది తీసేసుకున్నాక మళ్ళీ వెల్లిపాయ రబ్బలు వేసి దంచేసుకుందండి దంచేసుకొని మళ్ళీ కొంచెం పచ్చడి వేసుకొని దానిలో దంచుకొని అంటే వెల్లిపాయ రబ్బలు కచ్చపచ్చ దంచాలి ముందే వేస్తే ఏంటంటే మొత్తం దానిలో కలిసిపోద్ది అని చెప్పి వేయలేదనమాట తర్వాత లాస్ట్లో వేసి కొంచెం మళ్ళీ దానిలో కొంచెం పచ్చడి వేసుకొని దంచుకొని మళ్ళీ మొత్తం మిక్స్ చేసుకుందండి ఇంతే అండి రోటి పచ్చడి చాలా బాగుంటుంది దోసకాయ రోటి పచ్చడి మన కరుగుదల కూడా చాలా మంచిదండి దోసకాయ తింటే అలా అని ఇంకా అమ్మ చేసుకుంటా ఉంటుంది అయితే ఇంకా ఈరోజు నేను కూడా షూట్ చేశాను అండి దోసకాయ పచ్చడి చూపిద్దామని లాస్ట్లో వెల్లిపాయలు దంచి వేస్తుంది ఇది అయిపోయినాక తాలింపు వేసుకోవాలి కొంచెం మక్కబెట్టి తర్వాత కొత్తిమీర వేసుకొని దించుకో దించుకోవటమే ఇక్కడ వచ్చేసేసి పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఒక రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది దానిలో ఎండుమిర్చి వేసుకుంది ఎండు ఎండుమిర్చి వేసుకున్నాక పచ్చిపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఇంగువు కూడా వేసుకోవాలండి కరివేపాకు మనం నూరేటప్పుడు వేసాం కాబట్టి ఏం వేయలేదు ఇంకా నూరిన పచ్చడి మొత్తం దోసకాయ పచ్చడి మొత్తం దీనిలో వేసుకోవాలి దీనిలో వేసుకొని మూత పెట్టుకొని ఒక త్రీ ఫోర్ మినిట్స్ మగ్గనిచ్చుకుంటే చాలండి మూత పెట్టుకున్నాను అనమాట ఇంకా చూడండి ఆ నీరంతా గుంజేసేసింది అనమాట ఆ నీరంతా గుంజేసే వరకు ఉంచుకుంటే చాలు తర్వాత ఒక కొత్తిమీర వేసి ఒక్క నిమిషం ఉంచేసేసి ఎందుకంటే కొత్తిమీర మగ్గే వరకు ఉంచేసేసి మనం దించుకుంటే అయిపోతుందండి దోసకాయ పచ్చడి చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది అమ్మ అయితే ఇష్టంగా తింటుంది అందుకని చేసుకుందనమాట ఇక్కడ వచ్చేసేసి నేను బెండకాయ కర్రీ కోసం పొయ్యి మీద కడాయి పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకున్నాను అలానే వెండుమిర్చి పచ్చిపప్పు వేసుకున్నానండి అండి జీలకరావాలు కూడా వేసుకున్నాను తర్వాత కరివేపాకు వేసుకున్నాను తర్వాత కట్ చేసుకున్న పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకున్నాను కొంచెం ఆనియన్స్ మగ్గినాక దానిలో పసుపు ఉప్పు వేసుకోవాలండి తర్వాత కొంచెం ఆనియన్స్ని మగ్గనివ్వాలి కొంచెం మగ్గినాక బెండకాయ వేసుకోవాలి మనం బెండకాయ చాలా సింపుల్గా చేసుకోవచ్చండి బెండకాయ కట్ చేయటమే అంతే బెండకాయ కట్ చేసుకొని పెట్టుకుంటే ఉల్లిగడ్డ కట్ చేసుకొని పెట్టుకోవటమే పొయ్యి మీద తాళ తొందరగానే అయిపోతుంది మగ్గనివ్వాలి అంతే మగ్గడానికి మాత్రం టైం పడుతుంది తర్వాత కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు కూడా దానిలో వేసుకున్నాను ఉల్లిగడ్డ మగ్గినాక మార్నింగ్ కూడా ఎర్లీ మార్నింగ్ మనం తొందరగా చేసుకోవాలంటే ముందు రోజు నైట్ బెండకాయ కట్ చేసుకొని పెట్టుకుంటే చాలా త్వరగా అయిపోతుందండి మనం రైస్ ఉండే లోపల బెండకాయ కూడా అయిపోతుంది మనం లంచ్ బాక్స్లో కూడా ఇది చేసుకోవచ్చు అనమాట పప్పు వండినప్పుడు కంపల్సరీ సైడ్ డిష్గా బెండకాయ చేసుకుంటామండి అందుకని నేను బెండకాయ కూడా చూపిస్తున్నాను అనమాట ఈరోజు లంచ్ మెను అంట వీడియోలో పెట్టాను అందుకని పప్పుతో పాటు బెండకాయ కూడా చేసుకున్నాం అనమాట తర్వాత బెండకాయ మగ్గినాక కారం వేసుకొని దించేసుకోవటమే ఇంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు బెండకాయ కర్రీ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోకండి అలానే పక్కనే ఉన్న బిల్ను కూడా ప్రెస్ చేయండి నా కొత్తగా వచ్చే వీడియోస్ అన్నీ మీకు వస్తే ఇంకా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఇంతే అండి షార్ట్ వీడియో కూడా పెట్టాను అమ్మ ఈరోజు లంచ్ మేను అంతా మొత్తం చూపించింది అనమాట అది నేను ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను అనమాట ఇంతే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్